హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా కొత్త పెనంలో ఏంటంటే ఎగ్ దోశ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని కొత్తవన్నీ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇంకా షేర్ చేస్తున్నాను. అలాగే సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఎగ్ దోశ అండి. సో ఈరోజు బ్లాగ్లో ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా నేను దోశ పిండి మీకు మామూలుగా అందరికీ తెలిసే ఉంటుంది కదా, దోశ పిండి సేమ్ కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం మందం ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇలా వేసుకున్నాక చుట్టూ కొంచెం ఆయిల్ అనేది వేసి సో ఎగ్ అనేది పైన కొట్టి వేసాక ఏంటంటే ఇంకా మనం స్పూన్ తోటి దీనికి దోశకు మొత్తం మనం ఇలా వెడల్పు అనుకోవాలి. తర్వాత నేనైతే పైన ఏంటంటే కారం కోసం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారండి, అది జస్ట్ నేనైతే ఓన్లీ కారం అలాగే ఉప్పు కొంచెం మసాలా వేసి ఇంకా పైన ఎగ్ ఏదైతే మనం తిప్పి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక ఇంకా తర్వాత ఆ కారం అనేది చక్కగా రుద్దుకోవాలి. బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయలు. సో దీనికి ఏంటంటే ఇంకా పచ్చడి ఏమి అక్కర్లేదు, అంటే కావాలనుకుంటే తినొచ్చు, అది మన ఇష్టము. సో ఇట్లానే ఇంకా మనం డైరెక్ట్ తినేయచ్చు అనమాట. సో చూసారుగా ఒకవైపు ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది, ఇంకోవైపు కూడా సేమ్ ఇలాగే రెండు వైపులు తిప్పుతూ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా నేను కారం చెప్పాను కదా, ఓన్లీ ఉప్పు కారం అలాగే మసాలా. సో దీనికి ఇంకా మనం ఏమైనా కొత్తిమీర పేస్ట్ అంటే పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే జస్ట్ ఇలా చేస్తున్నాను. సో ఇలా మొత్తం వేసుకున్నాక ఇంకా దీనిపైన ఆనియన్స్ వేసుకొని తినేస్తే సరిపోతుంది అనమాట. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఇది, ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బాగుంటుంది. సో అలాగే పెనం అయితే చాలా బాగుందండి, మంచిగా వచ్చింది అనమాట, నాన్ స్టిక్ కదా. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది నేను చాలా డేస్ కూడా అవుతుంది. సో ఇది వచ్చేసి చికెన్ లెగ్ పీసులతో నగెట్స్ చేశానండి. ఇది కొత్త ఛానల్ ఇచ్చాను అనమాట చేతూస్ కిచెన్లో, ఒకసారి చెక్ చేయండి, చాలా చాలా బాగా కుదిరాయన్నమాట. సో ఇవి లెగ్ పీసులతోటే చేశాను డీప్ ఫ్రై చేసి. సో ఈ ప్రాసెస్ ఫుల్ వీడియో అయితే చేతూస్ కిచెన్లో ఇచ్చాను, లింక్ అనేది దాంట్లో. అలాగే ఒకసారి చెక్ చేయండి చేతూస్ కిచెన్, దాంట్లో ఇంకా చాలా వంటలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఇది ఒకవేళ అందరికి యూజ్ అవుతుందనేసి ఇంకా మళ్ళీ ఒకసారి ఈ ఛానల్లో గుర్తు చేశానన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ దోశ తినేస్తున్నారు మా చెర్రి. అలాగే సో చెర్రికి అయితే ఇంకా ఏంటంటే అవుతుంది కొంత చిన్నది కావాలంటాడు అనమాట, ఇంత పెద్దది కాకుండా. సో అందుకోసం ఇంకా మా వారైతే తినేస్తున్నారు. సో నేనైతే తినేసాను, అలాగే చెర్రికి అయితే చిన్నది చేస్తున్నాను అనమాట. సో మా చెర్రి వెయిటింగ్. ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి మా చెర్రికి. సో ఇక్కడ చూసారా, ఆల్రెడీ తినడం కూడా అయిపోయింది. సో నేను కాసేపు వీడియో తీశాను. ఇదేంటంటే హోము, మా చెర్రి దీంట్లోనే కూర్చొని చక్కగా అన్నం తినడం, టిఫిన్స్ చేయడం అన్నీ చేస్తున్నాడు. సో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, ఆల్రెడీ చాలా మంత్స్ కూడా అవుతుంది. ఇది లింక్ కూడా షేర్ చేశాను, ఎందుకంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది కదా. సో దీంట్లో అయితే ఇంకా కాసేపు అల్లరి చేయకుండా చక్కగా లోపల కూర్చుంటాడు. సో నన్ను లోపలికి రా అని అరుస్తున్నారు అనమాట. సో ఇది ఇంకా తర్వాత ఏంటంటే, సో ఇక్కడ హెలికాప్టర్ వెళ్తుంది మాకు ముందే. సో నేను ఏంటంటే జూమ్ చేసి తీసాను, చూసారు కదా. సో అదేంటంటే కొంచెం జూమ్ అటు ఇటు కదులుతుంది అనమాట. సో దగ్గర నుండి చూసినట్టే అనిపించింది జూమ్ చేసేసరికి, కాకపోతే ఎక్కడో దూరాన ఉందనమాట. సో అంటే మా కెమెరా ఏంటంటే ఒక 1 కిలోమీటర్ దాటి అంటూ దాదాపు అయితే 2 కిలోమీటర్స్ దాకా జూమ్ అనేది వస్తుంది అనమాట కెమెరా. సో ఇది నేను మళ్ళీ జూమ్ మొత్తం బ్యాక్ అన్నాక ఎంత దూరం ఉంటుందో చూడండి అది కూడా లాస్ట్లో. సో జూమ్ చేసి తీశాను, సౌండ్ అయితే చాలా వచ్చింది. ఏదది మాయమైంది.
సో జూమ్ మళ్ళీ బ్యాక్ అన్నాక అసలు మాయమైపోయినట్లు అనిపించింది అనమాట. అండ్ అస్సలు కనిపించలేదు, చిన్న చీమలాగా కూడా. సో జూమ్ చేస్తే అంత దగ్గరికి మనకి చాలా బాగా వచ్చిందిగా. సో తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఫిష్ పుల్స్ అనేది, సో ఇదైతే సండేది అండి అసలు అయితే వీడియో ఈరోజు లాగ్లో షేర్ చేస్తున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి ఈ ఫిష్ వచ్చేసి ఏంటంటే, సో జల్లలు అంటారండి, ఇవి విలేజ్లో ఎక్కువ దొరుకుతాయి అనమాట. కాకపోతే ఈసారి ఏంటంటే మాకు ఇక్కడ దొరికాయి. సో చాలా బాగుంటాయి, అలాగే చాలా మంచిది కూడా. అంటే ఫిష్ అసలు చాలా మంచిది. సో ఇవేంటంటే చిన్న చిన్నవి, ఇంకా టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తాయి. సో ఇక్కడైతే నేను నీట్గా కడిగాక తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసాను, అలాగే కారం, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని వీటినైతే ఇంకా ఉప్పు కారం పట్టే వరకు ముందైతే కలుపుకోవాలి. నేను ఉప్పు తర్వాత వేస్తాను, ముందైతే కారం వేసాను. అలాగే సో మీరు చూసారు కదా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఇంకా చక్కగా కలిపి పెట్టేసుకొని ఒక కనీసం ఒక పావు గంట ఉంచుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. అంటే ఉప్పు కారం పట్టేసి, సో ఇక్కడైతే నేను కొత్త గిన్నె అనేది ఇంకా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఇంకా గిన్నె మనం స్టవ్ పైన పెట్టుకున్నాక, తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో దీంట్లో అయితే ఇంకా నేను ఉల్లిపాయ ముక్కలు అసలు అయితే పేస్ట్ చేస్తా. ఈసారి ఏంటంటే ఇంకా ఉల్లిపాయలతోటి చేస్తున్నాను. సో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాక ఇవి బాగా మనకి ఫ్రై అవ్వాలి. సో ఈరోజు అయితే ఇంకా పులుసు అయితే ఫుల్ వీడియో షేర్ చేసుకుంటున్నాను. జల్లల పులుసు, విలేజ్ స్టైల్ జల్లల పులుసు అనమాట. చాలామందికి ఇష్టంగా తింటారండి, నాకు ఇష్టం. పెద్ద అయితే అంత నచ్చాయి, కాకపోతే ఇలాంటి చిన్న చిన్న అయితే ఏంటంటే ఇంట్రెస్టింగ్గా కూడా తింటాను. సో ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకున్నాక వెంటనే ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ఏంటంటే ఫిష్లో కలిపాముగా కొంచెం వేసుకోవాలి. తర్వాత పసుపు, ఇది కూడా వేసుకున్నాక వెంటనే కలిపేసుకొని, సో ఏదైతే మనం కలుపుకున్న ఫిషెస్ ఉన్నాయో సో వాటిని దీంట్లో వేసుకొని ఇంకా ఒకసారి వెంటనే కలిపేసుకోవాలి. తర్వాత సో ఇంకా కలపొద్దు అనమాట, ఎందుకంటే చిన్న ఫిష్లు కదా, తొందరగా మనకి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే కుళ్ళులు కుళ్ళులు అయితే అనమాట. సో వీటిని అయితే ఇలా కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని ఇంకా తర్వాత చింతపండు ముందే నానబెట్టుకోవాలి. సో చింతపండు రసం అనేది దీంట్లో పోసుకోవాలి మీకు అందరికీ. సో ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత దీంట్లో అయితే మెయిన్ ఏంటంటే చేపల పులుసుకి జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ అండి. వాటిని ఏంటంటే ముందే వేయించుకొని ఇంకా నేనైతే స్టాక్ అనేది పెట్టుకుంటాను అన్నమాట పౌడరు. సో ఆ పౌడర్ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇక్కడైతే మూత పెట్టుకున్నాక మళ్ళీ మనము సో లైట్గా కలుపుకొని ఇంకా ఏదైతే మనం చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేసుకొని ఇంకా పులుపు చూసుకొని మనం చింతపండు రసం అనేది తీసుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా నేను రసం అనేది పోసాను. దీన్ని కనీసం ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూసారుగా. సో ఇలా కలుపుకోవాలి, అంటే మనం వెంటనే మరీ మెత్తగా అయ్యేలా కాకుండా జస్ట్ ఊరికే అలా కలపాలన్నమాట. సో తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని 15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకుంటే ఇంకా ముక్కలు అనేది ఉడికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మూత పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. సో ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ అండి. నేను ఆల్రెడీ పౌడర్ అనేది చేశాను, ఇది ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫిష్ మసాలా, సో మనకి మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది ఫిష్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో చేసుకున్న మసాలానే వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే పులుసు మనకి చక్కగా ఉడికిపోయింది, దీంట్లో కొత్తిమీర, పుదీనా. పుదీనా వేస్తే ఏంటంటే చేపల పులుసు అనేది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ తోటి. అంటే నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే నాకైతే కంపల్సరీ ఏంటంటే నచ్చుతుంది సో నేను వేస్తాను అన్నమాట. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక ఇంకా సో పులుసు అయితే రెడీ అయిపోయింది. మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా, సో చూస్తుంటే నోరూరుతుంది కదా, జల్లల పులుసు రెడీ అయినట్లే. సో ఒకసారి ట్రై చేసి చూడండి, విలేజ్ స్టైల్ జల్లల పులుసు ఇది అన్నమాట. సో మీకు నచ్చ ఒకసారి ట్రై చేసి చూడండి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మాకు ఒక
పావురాలు వస్తున్నాయండి, ఒక రెండు వస్తున్నాయి అన్నమాట. మేము జొన్నలు వేస్తున్నాం కదా, ఒక రెండే రెండు వచ్చి చక్కగా తినేసి వెళ్తున్నాయి. నేను కాసేపు వీడియో తీశాను, కాకపోతే ఏంటంటే మనుషులను చూస్తే ఇంకా పారిపోతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా చెర్రీ ప్లేట్ అండి. ఇది నేను ఆల్రెడీ డీమార్ట్లో తీసుకున్నాను చెప్పాను కదా, సో ఇప్పుడే ఓపెన్ చేశానమాట. ఇంక దీంట్లో ఏంటంటే ఇంకా బిస్కెట్స్ కానీ లేదంటే మిల్క్ అయితే మామూలుగా మిల్క్లో ముంచుకొని తింటాడు, సో అవి వేసిస్తున్నాను. చాలా బాగుందిగా చూడడానికి. పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఇలా చక్కగా తీసుకొని దీంట్లో పెట్టుకొని ఏంటంటే ఇంకా బిస్కెట్స్ కానీ లేదంటే టిఫిన్స్ కానీ తింటాడు. మా చేతికి చాలా బాగా నచ్చింది ఇది. సో అసలు తెలియకుండా తెచ్చాను, అంటే డీమార్ట్ షాప్లోకి లోపలికి రాలేదు కదా నేనే, సో బయటకు వచ్చాక చూపించాను. ఇంకా చెప్పలేని ఆనందం అనుకుంటున్నారు మా చేతికి. సో ఇక్కడైతే ఇంకా మిల్క్ అనేది వేసిచ్చాను. సో దీంట్లో ఏంటంటే బిస్కెట్స్, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తింటాడు. సో అవి ఏంటంటే అంత టేస్ట్ అయితే అనిపించక మా చేతికి బాగా ఇష్టము. సో ఇక్కడైతే బూస్ట్ కలుపుకొని ఇంకా మిల్క్ అనేది కొత్త ప్లేట్లో తాగుతున్నాడు అన్నమాట. సో నైట్కి ఏంటంటే ఇంకా చపాతీ అండి. సో ఇదైతే ఇంకా చేసి చపాతీ కాలుస్తున్నాను. అలాగే దీనికి చపాతీలోకి అయితే నేను చట్నీ చేశాను, టమాటా చట్నీ. అదైతే షూట్ చేయలేదు ఎందుకంటే, సో నేను ఫిష్ కర్రీ అనేది షేర్ చేశాను కదా ఫుల్స్, అందుకే ఇంకా లెంత్ ఎక్కువవుతుంది అనేసి. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి, సింపుల్ బ్లాగ్ అనమాట, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అలాగే చాలా రోజుల తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది అనేసి, ఇంకా టైటిల్ ఏంటో అనుకుంటున్నారు కదా, సో ఇదండి టీవీలో ఛాన్స్ వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో ఏంటి వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. సో ఎక్కడికి వెళ్తున్నాను, అలాగే సో నేను నవ్య వెళ్తున్నామండి ఇద్దరం కలిసి. సో ఏం షో ఏంటనేది డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను, చూస్తూనే ఉండండి. సో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ షేర్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.